టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు ఇటీవల నారప్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చంద్రబాబు జగన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సినిమా ఇండస్ట్రీ వారు చంద్రబాబుని తిట్లినట్లుగా జగన్ వైఎస్ఆర్లని తిట్టలేదని మాట్లాడారు ఉదాహరణకి మోహన్ బాబు గతంలో చంద్రబాబు మీద విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడూ జగన్ వైఎస్ఆర్ని ఒక్క మాట కూడా అనలేదని ఆయన అంటున్నారు అయితే సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా వాళ్ళు ఎక్కువగా చంద్రబాబునే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇదివరకు ఇప్పుడు కూడా అదే జరిగింది ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందైతే మోహన్ బాబు కానీ పోసాని కృష్ణ కానీ పృథ్వీరాజ్ గాని ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిత్తక నటుకులు కూడా బాబు మీద విమర్శలు చేశారు ఇప్పటికీ కూడా చంద్రబాబు మీద విమర్శల్ని గుప్పిస్తూనే ఉన్నారు అయితే ఇండస్ట్రీలో ఉండే నటులు ఎప్పుడు జగన్ వైఎస్ఆర్ల మీద విమర్శలు చేసినటువంటి సందర్భాలు తక్కువ పైగా టీడీపీకి అనుకూలంగా ఉండే నటులైన జగన్ వైఎస్ఆర్ని ని వారు ఎప్పుడు పెద్దగా విమర్శించే పరిస్థితి లేదు కానీ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి నటులు మాత్రం చంద్రబాబు మీద ఎంత దారుణమైన విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు సమయానికి అనుగుణంగా రాజకీయం చేస్తూ చంద్రబాబు నెగిటివ్ చేయడానికే చూస్తారు అసలు మోహన్ బాబు అయితే ఎన్నికల ముందు చేసిన రచ్చ అందరికీ తెలుసు కానీ ఎన్నికలయ్యాక జగన్ గెలిచాక అడ్రస్ తెలియరు ఏదేమైనా సురేష్ బాబు చెప్పే పాయింట్లో కరెక్ట్ పాయింటే ఉందని చెప్తున్నారు